ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోద్ నియోజకవర్గం హాట్ సీట్ గా మారుతోంది। బోద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా అనిల్ జాదవ్ ని కేసీఆర్ ప్రకటించారు। సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకి కేసీఆర్ మొండి చేయి చూపించారు। రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాథోడ్ బాపురావుకి టికెట్ నిరాకరించడంతో అక్కడ అనిల్ జాదవ్ తెర మీదకు వచ్చారు। బోద్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి। బోద్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసీ, భీంపూర్, తలమడుగు, బజార్ హత్నూర్ మండలాలు ఉన్నాయి। ఈ నియోజకవర్గంలో 2,34,000 ఓటర్లు ఉన్నారు। ఒకప్పుడు మావోయిస్ట్ కోట ఉన్న బోత్ ఇప్పుడు బీఆర్ఎస్ కంచుకోటగా మారిందని చెబుతారు। కానీ ఎమ్మెల్యే తీరుతో బీఆర్ఎస్ కోట బద్దలవుతోంది। ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు। ఇక అధిష్టానం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా కొత్త అభ్యర్థి పేరు ప్రకటించడంతో అక్కడ ఏం జరుగుతుందో అన్న చర్చనీయాంశంగా మారింది। ఎప్పటి నుంచో అధిష్టానం అభ్యర్థి మార్పుపై సంకేతాలు ఇస్తూ రావడంతో బీఆర్ఎస్ లో ఆశావాహుల సంఖ్య పెరిగింది। టికెట్ అనిల్ జాదవ్ ప్రకటించడంతో బీఆర్ఎస్ టికెట్ ఆశించిన ఆశావాహులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది। ఆదిలాబాద్ జిల్లా బోద్ నియోజకవర్గంలో సుందరమైన జలపాతాలు ఉన్న ప్రాంతం। ప్రధానంగా కుంటాల, పొచ్చేర, గాయత్రి, కనకాయి జలపాతాలు ఉన్న అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి। ఓటర్లలో గోండులు అత్యధికంగా ఉన్నారు। వీరే ప్రధాన పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు। తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ప్రజల్లో దూసుకుపోతోంది గులాబీ పార్టీ। కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వ్యవహార శైలి పార్టీకి మైనస్ అవుతుందని చెబుతున్నారు। అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటున్నారు। అలాంటి వారికి టికెట్ ఇస్తే పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వేలలో తేలింది। అలాంటి నియోజకవర్గాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోద్ నియోజకవర్గం ఒకటి। ఈ నియోజకవర్గం నుండి పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు। ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు। మళ్ళీ 3వ సారి పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్న ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం ప్రతికూల అంశం అవుతుందని చెబుతున్నారు। 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే అనే విమర్శలు వస్తున్నాయి। దీనికి తోడు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు మచ్చగా మారాయని, అందుకే పార్టీ అభ్యర్థిని మార్చిందని అంటున్నారు। అనేక జలపాతాలు ఉన్న పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయలేదు, సరైన రోడ్డు సౌకర్యం లేకపోయినా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు। పైగా ఈ అవినీతి ఆరోపణలే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు టికెట్ ఎసరు తెచ్చిందని అంటున్నారు। ఓడిపోయే అభ్యర్థికి టికెట్ ఇవ్వలేమని సీఎం కేసీఆర్ బాపురావుకు చెప్పారని, అందుకే కీలక నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు। అయితే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను బుజ్జగిస్తున్నారు। ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, పార్టీ అభ్యర్థి గెలుపునకు పనిచేయాలని ప్రగతి భవన్ నుంచి రాథోడ్ బాపురావుకి సూచించారని, ఆయన నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని అంటున్నారు। గత పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ తరపున ఎంపీ సోయం బాపురావు పోటీ చేసి విజయం సాధించారు। ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేగా బీజేపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నారు। అయితే సోయం బీజేపీ నుండి పోటీ చేస్తారా, లేదంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది। ఆదివాసీల మద్దతున్న సోయం బాపురావు బలమైన అభ్యర్థి। మాజీ ఎంపీ నగేష్ నే గతంలో ఓడించారు సోయం, కానీ మాజీ ఎంపీ నగేష్ మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది। సీఎం కేసీఆర్ కూడా దేశంలో పట్టు సాధించాలని భావిస్తున్నారు। దేశంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలి అంటే ఎంపీ సీట్లు కీలకమవుతాయి। ఇలాంటి పరిస్థితుల్లో నగేష్ ను ఎంపీగా పోటీ చేసినా చేయిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది। ఇదిలా ఉంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మాజీ ఎంపీ గోడెం నగేష్ ఇప్పుడు డైలమాలో పడ్డారు। ఆదిలాబాద్ జిల్లా బోద్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ఆయనకు మొండి చేయి చూపడంతో పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది। ఎలాగైనా ఈసారి బోద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తూ ఉండడంతోనే ఆయన బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు అనుచరులు చర్చించుకుంటున్నారు। అపార రాజకీయ అనుభవం ఉన్న నగేష్ బోద్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా పనిచేశారు। అలాంటి నేతకే టికెట్ రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు। ఇప్పటికే బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు కన్ఫర్మ్ చేయడంతో ఇక నగేష్ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్లట్లు తెలుస్తోంది। నగేష్ తన తండ్రి వారసుడిగా టీడీపీలో క్రియాశీలంగా వ్యవహరించారు। ఆయన తండ్రి రామారావు బోధ నుంచి 1985-89 వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు। ఆ తర్వాత 1994 నగేష్ టీడీపీ నుంచి బోధ్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందగా 1999-2009 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు। మొదటిసారి గెలిచిన సమయంలోనే ఆయన గిరిజన శాఖ మంత్రిగా పనిచేశారు। 2014 టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన ఆయన
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. మళ్ళీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు చేతిలో ఓడిపోయారు. 2018 లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాథోడ్ బాపూరావుతో ఆయనకు మొదటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో జరిగే అవినీతిపై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేసేవారు. బీఆర్ఎస్ నుంచి నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ కు టికెట్ కేటాయించడంతో నగేష్ నిరుత్సాహానికి గురయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నగేష్ కు ఎంపీ సీటు సైతం ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటు ఎంపీ సీటు కూడా ఆశించిన నగేష్ ఇక తాను ఏదైనా పార్టీల నుంచి బరిలో ఉండేందుకే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఆ పార్టీ బోధ్ అభ్యర్థిగా ప్రకటిస్తే బీఆర్ఎస్ ను వీడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన బీజేపీ ముఖ్య నేతలను కలిశారని జిల్లాలో చర్చ జరుగుతోంది. మరోవైపు బోధ్ లో కాంగ్రెస్ టికెట్ కోసం డాక్టర్ జాదవ్ నరేష్, తొడసం దౌలత్రావు, గోదం గణేష్, రాథోడ్ సేవాలాల్లు ఏఐసీసీకి దరఖాస్తు చేశారు. వీరిలో ఎవరికి టికెట్ వచ్చినా కాంగ్రెస్ గెలవడం ఖాయమంటున్నారు. ఈసారి బోధ్ ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి.